మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారమంతా కూడా కాస్త అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్యం జరుగుతుంది కదా, లేదా ఒక శుభకరమైనటువంటి శుభ పరిణామం ఏర్పడుతుంది కదా అనేటువంటి మానసికమైనటువంటి ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది. పాత గృహాన్ని ప్రదేశంలో నూతన గృహ నిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. ధనం చేతికి అందుతుంది. ఇక తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన అనుకూలంగా మీకు ఉంటుంది. అంతేకాకుండా ఒక శుభకార్యాచరణ కోసమే మీరు కొంత ధనాన్ని మీ ఆత్మీయులకు కానీ మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఎవరికో ఒకరికి కాస్త సహాయం చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని చికాకులు తొలగిపోతాయి. కుటుంబంలో చక్కని ఉత్సాహబంధ భరితమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అంతేకాకుండా చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని అవసరాలను కూడా తీర్చుకోవడానికి మీరు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు ఏదైనా పరిపూర్ణమైనటువంటి ఒక చక్కని బాట వేసుకోవడానికి బీజాన్ని ఇప్పుడే నాటుకుంటారు. అంతేకాకుండా ఉద్యోగస్తులు ప్రధానంగా మీ యొక్క పై అధికారుల యొక్క మీ యాజమాన్య ప్రశంసలను అందుకోవటం కానీ లేదా మీ యొక్క మనోబలంతో చికాకులు ఉన్నా కానీ ఎదుటివారు ఎవరో చేసినటువంటి పొరపాటును కూడా మీరు సరిదిద్ది మీరేమిటో నిరూపించుకొని మీ మనోబలాన్ని ప్రదర్శించుకుంటారు. మీ మనోబలం ఏమిటో మీ యాజమాన్యానికి మీ అధికారులకు కూడా చక్కగా తెలిసేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. కానీ ఆరోగ్యమే సహకరించకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. అయితే ఉద్యోగస్తులు కానీ లేదా ఇతరత్ర వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితులు, ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవడం కోసం ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. వారాంతంలో కాస్త కొన్ని కొన్ని ఒత్తిడి, మానసిక ఒత్తిడి మాత్రం గురి అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చేయాల్సిన పనిని నిన్న రేపు చేసే పని ఈవేళనే చేయండి, ఈవేళ చేసే పని ఇప్పుడే చేయమని కదా పెద్దలు చెప్తారు. ఆ విధమైనటువంటి ఒక న్యాయాన్ని మీరు పాటించండి. జాఢ్యాన్ని దరిదానివ్వకండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈరోజు ఈ వారం అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు బృహస్పతి స్తోత్రంతో పాటుగా శనేశ్వర స్తోత్రాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మానకండి. దానితో పాటు ఇష్టదేవతా ప్రార్థన, కులదేవతా ప్రార్థనతో పాటుగా మోదుగ చెట్టును పోషించడం, పెంచడం, మోదుగ చెట్టును చక్కగా ఆరాధించడం వల్ల విశేష ఫలితాన్ని మీకు ఆ వృక్షం ఇస్తుంది, పరమాత్మ ఇస్తాడు. తద్వారా అన్నీ మేలు జరుగుతాయి.